యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, ఏ వ్యాధికైనా పనిచేసే ఒక ఔషధ మొక్క గురించి మీకు చెప్తాను. అది శ్రద్ధగా మీరే ఇంటి దగ్గర తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇది సర్వ రోగ నివారణగా కూడా పనిచేస్తుంది. ఇది నరాల బలహీనతకు, మెదడులో వ్యాధులకు, పొట్టలో వ్యాధులకు, లైంగిక సంబంధ వ్యాధులకు, ఇటువంటి సమస్త వ్యాధులు కూడా పనిచేసే ఔషధ మొక్క ఇది. కాబట్టి మీకు నేను చెప్తున్నాను, దీని పేరు అశ్వగంధ అంటారు, అలాగే పెన్నేరు అని కూడా అనొచ్చు. అశ్వగంధ అంటే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, అశ్వగంధ అని ఆ మొక్క దుంప ఉంటుంది, ఆ దుంప గుర్రం దగ్గర నిలుచుంటే మనం ఏ వాసన అయితే వస్తుందో ఆ వాసన వస్తుంది కాబట్టి దాన్ని అశ్వగంధ అని అంటారన్నమాట. ఈ అశ్వగంధ అనే దుంపని మీరు తీసుకుని శుభ్రంగా బాగు చేసుకుని, అంటే శుభ్రంగా కడిగేసి, మట్టి అది లేకుండా కడిగేసి ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకుని, ఆ చూర్ణాన్ని ఒక అరసింశ పాలల్లో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళలో కానీ కొంచెం బెల్లం కలుపుకుని కానీ, ఇలాగా కొన్ని రకాల అనుపానాలు ఉంటాయి, అనుపానాలతో మీరు సేవించినట్లయితే సమస్త వ్యాధులు కూడా తగ్గుతాయి. నేను ముందుగా చెప్పిన మెదడు వ్యాధులు, అలాగే ఉదరకోశ వ్యాధులు, ఇలాంటి చాలా రకరకాల వ్యాధులు తగ్గుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాడదగిన ఔషధం. ఈ మధ్య అందరూ కూడా అశ్వగంధ అశ్వగంధ అని అంటున్నారు. అశ్వగంధ పేరు ఎందుకు వచ్చిందో కూడా చెప్పలేకపోతున్నారు కొంతమంది. అశ్వగంధ అంటే ఆ పేరు అలా వచ్చిందనమాట. అశ్వగంధ అనే పేరు ఆ మొక్కకి నేను చెప్పినట్లుగా అలా వచ్చింది. అది అందరూ తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా వాడుకుని, అది కూడా వైద్యుల సహాయం మేరకు వాడుకోండి. వైద్యుల సలహాలు తీసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యాల యొక్క సలహాలు తీసుకుని అది వాడండి. మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను.